సమైక్య పాలనలో కూనరిల్లిన బీసీ కుల వృత్తులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ జీవం పోశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఇతర పదవుల్లోనూ బీసీలకు పెద్దపీట వేశారు. రాజ్యాధికారమే కాదు సాధికారతలోనూ అందలమెక్కించారు. బీసీ చేతి కుల వృత్తుల కోసం ఉచితంగా లక్ష సాయం అందించే బీసీ బంధుకు శ్రీకారం చుట్టారు. బీసీ కులాలకు సంఘ భవనాలు నిర్మిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడారు. కానీ బీసీల కోసం ఇంత చేసిన బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోదీ దుష్ప్రచారం చేశారు. అసలు బీసీలకు బీజేపీ ప్రధాని మోదీ చేసిందేమీ లేదంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదాన్ని విధానంగా స్వీకరించి బడుగులకు గొడుగు పట్టింది బీఆర్ఎస్. అధికారం అందని ద్రాక్షగా మారిన బీసీ వర్గాలకు అత్యున్నత శిఖరాలపై నిలబెట్టింది కేసీఆరే. పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించిన బీసీలను అణచివేసిందనేది జగమెరిగిన సత్యం. ప్రధాని మోదీ బీసీ అని చెప్పుకోవడానికి తహతహలాడుతున్న బీజేపీది కళ్ల ముందటి చిత్రమే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బీసీని తీసి తాము అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తానని బీజేపీ ప్రకటించి మరీ తనను బీసీ వ్యతిరేకి అని చెప్పకనే చెప్పింది. అదే బీఆర్ఎస్ పార్టీ అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో బీసీలను అక్కున చేర్చుకుని అవకాశాలు కల్పించిందని లెక్కలే చెబుతున్నాయి. పార్టీ పదవులైనా ప్రభుత్వ పదవులైనా బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యమిస్తూ బీఆర్ఎస్ బడుగుల భారత రాష్ట్ర సమితిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. 2004లోనే సీఎం కేసీఆర్ నాటి ప్రధాని మన్మోహన్ ను కలిసి బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని డిమాండ్ చేశారు. ఆది నుంచి బీఆర్ఎస్ పార్టీ బడుగులకు గొడుగుగా నిలిచింది. రాజ్యసభ, లోక్సభ, శాసనమండలి, శాసనసభ చట్టసభలతో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, గ్రంథాలయ కమిటీల్లో బీసీలకు బీఆర్ఎస్ పార్టీ సింహభాగం అవకాశాలు కల్పించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కె కేశవరావును నియమించిన, హరీష్ రావు కేటీఆర్ ఎమ్మెల్యేలుగా ఉన్న, బీసీ నాయకుడైన ఈటెల రాజేందర్ను పార్టీ శాసనసభా పక్షనేతను చేసిన, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏర్పాటైన తొలి ఆర్థిక శాఖను బీసీ అయిన ఈటెల రాజేందర్కే అప్పగించిన ఆ ఘనత కేసీఆర్కే దక్కింది. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్ మేయర్ ఈ రెండు జనరల్ స్థానాల్లోనూ బొంతు రామ్మోహన్ మొదటిసారి, రెండోసారి గద్వాల విజయలక్ష్మికి అవకాశం కల్పించారు. గ్రేటర్ వరంగల్లో గుండు సుధారానికి అవకాశం ఇచ్చారు. జీహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ రెండు జనరల్ కేటగిరీలకు చెందిన బీసీ మహిళలకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది. తెలంగాణ తొలి శాసనమండలి, శాసనసభ సారథులుగా బీసీ వర్గాల ప్రతినిధులైన స్వామి గౌడ్, సిరికొండ మధుసూదనాచారికి అవకాశం కల్పించారు. ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ కు అవకాశం కల్పించింది. వెనుకబడిన వర్గాల్లోని ఆణిముత్యాలను వెలికితీసి వారికి సముచిత గౌరవాన్ని కల్పించిన పార్టీగా బీఆర్ఎస్ రికార్డు సృష్టించింది. ప్రత్యక్ష రాజకీయాల్లో నేరుగా తలపడే శక్తి ఉన్నా అనేకానేక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వెనుకబడిన వర్గాల్లో మరీ వెనుకబడిన సామాజిక వర్గాలను సీఎం కేసీఆర్ అవకాశాలు కల్పిస్తున్నారు. కర్నె ప్రభాకర్, నారదాసు లక్ష్మణరావు లాంటి వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా, బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును నియమించినా, ఈ ఎన్నికల్లో ఇబ్రహం లోడీకి ఎమ్మెల్యే అవకాశం కల్పించినా, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లుగా నందికంటి శ్రీధర్, మఠం భిక్షపతి, ఇలా ఎంతో మంది జనాభా తక్కువ ఉన్న వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ అక్కున చేర్చుకొని ఆదరించి అవకాశాలు కల్పించింది. అయితే బీసీలకు ఎప్పుడూ న్యాయం చేయని బీజేపీ కూడా బీఆర్ఎస్ ను విమర్శించడంపై మండిపడుతున్నారు రాష్ట్ర ప్రజలు.